ఇద్దరు మధ్యలో నిప్పులు పెట్టడానికి ట్రై చేశారు కదా, ఏం వర్కౌట్ కాలేదు? ఏ బాబు, ఇదేగా మీకు కావాల్సింది? రజిత, వండర్ఫుల్. హౌ వాస్ యువర్ ఎక్స్పీరియన్స్? చాలా అన్యాయం. ఆడవాళ్ళు తొందరగా బుట్టలో పడతారని అన్నల తమ్ములు ఇద్దరు మాట్లాడుకుంటారు, మీ తోడళ్ళు ఇద్దరు. అన్యాయం కదా, మేమే తెలివైన వాళ్ళం మీకంటే. అందుకని ఇక నుంచి జాగ్రత్తగా ఉండండి ఆడవాళ్ళ దగ్గర. బాబోయ్ చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారండి. ఇంకా సినిమా పూర్తి అవ్వలేదు, F2 Part 2 వచ్చేట్టు ఉంది ఇక్కడి నుంచి. బట్ రజిత, దిస్ వాట్ డూ వాంట్ టు సే? అందరికీ నమస్కారం. ముందుగా మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులందరికీ పాదాభివందనం. ఎందుకంటే మంచి సినిమాలు మీరు ఎప్పుడు ఆదరిస్తారు అని నిరూపిస్తూనే ఉంటారు. అలాగే మా ఎస్విసి బ్యానర్, మా ఎస్విసి బ్యానర్లో సినిమా వస్తుందంటే నో డౌట్ అందరూ సకుటుంబంగా వెళ్ళి చూసే మంచి సినిమాలే వస్తాయి, అది మాత్రం గ్యారంటీ అని ఇంకొకసారి రుజువైంది. సో ఇంత మంచి సినిమాలో చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మా అనిల్ రావిపూడి గారి గురించి చెప్పక్కర్లేదు, ఇది సెకండ్ హ్యాట్రిక్ స్టార్ట్ అయింది ఆయనకి. ఆయన మల్టీ టాలెంటెడ్, మా డైరెక్టర్ గారు. ఆయన యాక్ట్ చేసిన దాంట్లో మనం ఒక 50% చేసినా కూడా మంచి పెర్ఫార్మెన్స్ అవుతుంది. అక్కడ అనిల్ గారు సిగ్గుపడిపోతున్నారు. నిజంగా చాలా, అసలు ఆయన యాక్ట్ చేస్తుంటే అలా చూడ, మాకు స్టోరీ నేరేట్ చేసేటప్పుడు కూడా ఎవరి క్యారెక్టర్ అయితే ఆ క్యారెక్టర్ ఒక పరకాయ ప్రవేశం చేసి, లైక్ ప్రకాష్ రాజ్ గారు అయితే ప్రకాష్ రాజ్ గారిలా చెప్తారు, వెంకటేష్ గారు అయితే వెంకటేష్ గారిలా చెప్తారు. నిజంగా మల్టీ టాలెంటెడ్ మా అనిల్ గారు. గాడ్ గిఫ్ట్ ఇది మీకు అనిల్ గారు. సో మీరు ఇలాగే ఇంకొన్ని మంచి మంచి హిట్ సినిమాలు తీయాలి. మా వెంకటేష్ గారితో నా ట్రావెలింగ్ 25 ఇయర్స్, మోర్ దాన్ 25 ఇయర్స్. 1991లో ఫస్ట్ కూలీ నెంబర్ 1 నుంచి స్టార్ట్ అయింది, అక్కడి నుంచి ఆయనతో ఎన్నో హిట్ సినిమాలు చేశాను. మల్లీశ్వరి నాకు బెస్ట్ సినిమా వెంకటేష్ గారితో. అలాగే వరుణ్ తేజ్ గారితో ఫస్ట్ మూవీ ఇది. సో ఇంత మంచి సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన అనిల్ రావిపూడి గారికి, దిల్రాజ్ గారికి, శిరీష్ గారికి, లక్ష్మణ్ గారికి నా కృతజ్ఞతలు. ఇంకా మా హీరోయిన్స్ ఇద్దరు ఈ సినిమాలు అసలు మామూలుగా లేరు, తమన్నా మెహరీన్. మన తెలుగు హీరోయిన్స్ లాగా తెలుగు ఎంత చక్కగా డబ్బింగ్ చెప్పారంటే నిజంగా చాలా నచ్చింది. అన్యాయంగా మాట్లాడు, తెలుగు హీరోయిన్లే వాళ్ళు. అదే ఇప్పుడు అలానే అనిపిస్తుంది, వాళ్ళు తెలుగు హీరోయిన్స్ లానే చెప్పేశారంటే తెలుగు నిజంగా చాలా బాగా చెప్పారు, డబ్బింగ్ కూడా ఇద్దరు కూడా. సో చాలా చాలా థ్యాంక్స్ ప్రేక్షకులందరికీ మరొకసారి. థ్యాంక్ యూ, వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. బొమ్మ బ్లాక్ బస్టర్ పండుగలో మీరు మీరు పార్టిసిపేట్ చేసినందుకు అంతేగా 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 అంతే. బిగ్సీ మొబైల్ అండ్ కేఎల్ఎం షాపింగ్ మాల్ ప్రెజెంట్స్ F2 సక్సెస్ మీట్ పవర్డ్ బై రాధా టీ ఎంటీ, శ్రేయస్ వెడ్డింగ్స్ అండ్ ఈవెంట్ ఇస్ మై